హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్చనా హ్యాపీ హోమ్. ఈరోజు మామిడికాయ పచ్చడిని నువ్వులతో ఎలా పెట్టాలి అనేది వీడియో చూపెడుతున్నాను. నువ్వులతో మామిడికాయ పచ్చడి కారం లేకుండా ఇలా పెట్టినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ నేను చెప్పిన కొలతలతో పెట్టినట్లయితే సంవత్సరం వరకు పక్కా పడవకుండా నిలువుంటుంది. దానికోసం ముందుగా మామిడికాయలను మంచిగా కడుక్కొని కట్ చేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పిక్క లేకుండానే పెడుతున్నాము వీటిని. దాని తర్వాత నువ్వుల పచ్చడి అన్నాను కదా, దానికోసం నువ్వులు అనేది 1 కిలో మామిడికాయ ముక్కలకి 1/2 కిలో నువ్వులను తీసుకోవాలి. దాన్ని మంచిగా గాలించుకొని డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి. కిలో మ్యాంగో ముక్కలకి 1/2 కిలో నువ్వుల పొడి, అలాగే 1/2 కిలో ఆవ పొడి, అలాగే 1/2 కిలో సన్నుప్పు, 10 గ్రాములు మెంతి పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేయించి జీలకర్రను వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. అలాగే 1/20 ఎండుమిర్చి, అలాగే 100 గ్రాముల నూనె కావాలి. ముందుగా నువ్వుల పొడి, ఆవ పొడి, ఉప్పు, మెంతి పొడి, జీలకర్ర పొడి అన్నీ మంచిగా ఒక బౌల్లో పెద్ద బౌల్లో వేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. అంటే కిలో ముక్కలకి 100 గ్రాముల నూనె, పల్లి నూనె తీసుకున్నాను, వేసుకోవాలి, కడాయిలో వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం మనము ఏంటి, జీలకర్ర, ఆవాలు, పసుపు 1 టీ స్పూను, ఇంగువ, అలాగే ఎండిన మిర్చి అని చెప్పాను కదా, 20 తీసుకున్నాను కదా కిలో ముక్కలకి, 20 ఎండిన మిర్చిని చుంచి వేసుకోవాలి. ఇదంతా మంచిగా ఫ్రై అయినాక దీంట్లో ఇంగువ అనేది కంపల్సరీ, ఇంగువ వేయాలి. ఇదంతా మంచిగా ఆయిల్లో వేగిన తర్వాత ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందాక మనం కలిపెట్టుకున్నాం కదా నువ్వుల పొడిని, నువ్వులు, ఆవ పొడి, మెంతి పొడి, ఉప్పు అన్నీ వేసి కలిపెట్టుకున్నాం కదా, దాంట్లోకి వేసుకోవాలి. అలా వేసుకున్నప్పుడు ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. నూనె వేసుకునే ముందే 100 గ్రాముల ఎల్లిపాయలు వేసుకోవాలి. వేసుకొని అంతా మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపెట్టిన విధంగా కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ మామిడికాయ ముక్కల మిశ్రమాన్ని అంతా ఒక సీసాలో పెట్టుకొని ఉంచుకోవాలి. ఇది 1-2 రోజుల తర్వాత మంచిగా ఉప్పు, నువ్వుల పొడి, ఆవ పొడి అంతా ముక్కలకు పట్టి ఉప్పు అంతా కరిగి పచ్చడి అనేది రెడీ అవుతుంది. ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల ఆవకాయ పచ్చడి రెడీ. ఈ విధమైన కొలతలతో పెట్టినట్లయితే ఖచ్చితంగా సంవత్సరం పాటు పాడవ్వకుండా నిలువ ఉంటుంది. అలాగే ఈ పచ్చడి అనేది చపాతీలోకి, దోశలోకి, అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా ఈ పచ్చడి అనేది పెట్టొచ్చు, ఎందుకంటే ఇందులో మనం కారం అనేది అస్సలు వేయలేదు. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నూనె వేసుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇదే విధంగా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి రెసిపీతో మేము ఉంటాను.